వాకిన్ స్టోర్స్ ఏంటండి ఇప్పుడు మీరు మర్చిపోయారేమో క్యాజినోస్ కూడా పెడుతున్నారు ఎవరో కాదు విజయసాయిరెడ్డి కూతురు ఈరోజు మా వైజాగ్లో ఒక క్రూయిజ్ నడుపుతోంది ఆవిడ ఆ క్రూయిజ్లో క్రూజ్ దాంట్లోని క్యాజినో ఉంది రీసెంట్గా అది పాండిచ్చేరి నుంచి విశాఖపట్నానికి అటు ఇటు తిరిగే ఆ క్రూజ్ ఈరోజు అక్కడికి వెళ్ళేసరికి పాండిచ్చేరి గవర్నమెంట్ వాళ్ళు ఆపేశారు దాన్ని ఎందుకురా ఆపేయారంటే అందులో క్యాజినో రన్ అవుతుంది కాబట్టి మా గవర్నమెంట్లోకి మా పోర్టులోకి మేము అనుమతి ఇవ్వము అన్నారు మొన్న గుడివాడలో సంక్రాంతికి సంబరాలు చేసుకోరా కోడి పందాలు పెట్టుకుంటావో ఎడ్ల పందాలు పెట్టుకుంటావో పెట్టుకోరా అంటే అమ్మాయిలు తీసుకొచ్చి డ్యాన్స్ లేయించి ప్యాకెట్లు ఆడించి ఇంకా చేయకూడని పనులన్నీ కూడా అక్కడ చేసి క్యాజినో లాంటి కల్చర్ని తీసుకొచ్చిన మహానుభావులు వీళ్ళు వాకింగ్ స్టోర్స్ పెడతారు ఇంకేమైనా పెడతారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఈ టైంలో గుర్తు చేయాలి గుర్తు చేసిన చంద్రబాబు నాయుడు గారు బీచ్ ఫెస్టివల్ అని చెప్పి విశాఖపట్నంలో పెట్టడానికి ఒకటి ట్రై చేస్తే ఇదే ఇప్పుడే నోర్లు మెదపకుండా కుట్టేసుకున్న మహిళా మంత్రులు ఉన్నారు కదా వీళ్ళందరూ బికినీ కల్చర్ తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు గారు గోవా కల్చర్ తీసుకొస్తున్నాడు విశాఖపట్నానికి బికినీ కల్చర్ తీసుకొస్తున్నారు విశాఖపట్నానికి మాట్లాడిన ప్రబుద్ధులు ఈరోజు వైజాగ్లో ఉన్న క్రూయిజ్కి వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈరోజు టూరిజం శాఖ మంత్రి అది ఈరోజు దౌర్భాగ్యం ఈరోజు మీరు ఇంకా వాకింగ్ స్టోర్స్ గురించి మాట్లాడుతున్నారు మద్యపాన నిషేధం ఎప్పుడో సంతకెళ్ళింది ఇంకా మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే చెప్పించుకొడతారు బయటకు వచ్చి జనాలు ఆడవాళ్ళు కూడా ఆ విషయం ఏంటంటే నకిలీ అంటే మద్యాన్ని తయారు చేయడంలో పోటీ పడుతున్నారు అది ఆబ్వియస్లీ నకిలీ మద్యమే కాకపోతే వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమంలో ఆబ్వియస్లీ వాళ్ళ ఉన్న పోటీ వాతావరణం అంటే పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రం బాగుండాలి పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు బాగుండాలి అన్న పోటీ వాతావరణం కన్నా నీకు ఈరోజు డబ్బులు ఎంత వచ్చినాయి రేపు నాకు డబ్బులు ఎంత వస్తాయి అన్న పోటీ వాతావరణమే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు ఉంది అందులో భాగంగానే సాయంత్రం అయ్యేసరికి మన తాడేపల్లి కొంప నుంచి ఆరు తర్వాత సీఎం గారు బయటకు ఎందుకు రారా అంటే లెక్కలేసుకోవడానికంట మద్యం షాపుల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు లెక్కలేసుకోవడానికంట అది నేనన్నమాట కాదండి బాబు పబ్లిక్ టాక్ విషయం ఏంటంటే ఆత్మకూరు వీళ్ళు వాళ్ళు చెప్పిన ప్రామిస్ చేసిన దేన్ని కూడా ప్రజల ముందుకెళ్ళి ఇది చేసేము మాకు ఓటేయండి అని అడిగే రైట్ లేదు వాళ్ళకి వాళ్ళు అలా అడుగుండరు వాళ్ళకి తెలిసింది ఏంటంటే రిగ్గింగ్ చేయడం ట్యాంపరింగ్స్ చేయడం బెదిరించడం ఎవరు నకిలీ ఓటర్లను తీసుకెళ్ళడం వాళ్ళ చేత రిగ్గింగ్లు చేయించడం ఇది వాళ్ళ తాలూకా కల్చర్ నిజంగా వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్కి వెళ్ళుంటే కనుక ఆ 80,000 మెజార్టీ కూడా కాదు తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు కాబట్టి ఓ 40,000 50,000 మెజార్టీ వచ్చి గెలిచేవారేమో కానీ సిగ్గుండాలి నిజంగా 2 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న దగ్గర 30,000 ఓట్లు అవతలలో తీసుకెళ్ళి ఇంక 80,000 మెజార్టీతో అది కూడా సంఖలు గుద్దుకుంటున్నారు ఇంకా ప్రధాన ప్రతిపక్షం కూడా అందులో పోటీ చేయలేదు అక్కడే అర్థమవుతుంది కదా ప్రజల మీద ప్రజలకున్న వ్యతిరేకత అందుకే మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి అన్నా క్యాంటీన్లు రద్దయినాయి పోలవరం టెండర్లు రివర్స్ టెండరింగ్ వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ డిస్టిలరీస్ ఎందుకు చేయట్లేదంటే ఈ డిస్టిలరీస్ని ఆల్రెడీ వీళ్ళు ఆక్యుపై చేసేసారు వీళ్ళ తాలూకా మనుషులు ఎంత దారుణంగా ఆక్యుపై చేశారంటే బెదిరించారు భయపెట్టారు మీకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు ఆఖరికి పార్ట్నర్షిప్లు కూడా కాదు మీరు పక్కకి వెళ్ళిపోయి మీకు ఎంతో కొంత డబ్బులు మేము ఇస్తామలే తప్పించి మీరు మాకు ఇచ్చేయండి అని చెప్పి ఇందాక చెప్పాను కదా చీమలు పెట్టుకున్న పుట్టలోని విషపు నాగులు చేరినట్టుగా విషపు నాగులని ఇవన్నీ కూడా చేరి ఈరోజు వచ్చినాయి తప్పించి అది నిజంగా టీడీపీ వాళ్ళదైతే ఎప్పుడో మూసేయాలబ్బా ఈరోజు వరకున నేను ఇందాక చెప్పాను కదా టీడీపీ వాడు పచ్చ చొక్కా వేసుకుని బయటకు వస్తేనే పెన్షన్ లేదు పో అంటారు వీళ్ళు అలాంటిది టీడీపీ వాళ్ళ డిస్టిలరీస్కి వీళ్ళు ఆర్డర్లు ఇస్తారా అది కూడా మేము నమ్మాలి దాన్ని ఏమో ఈ అరగంట మంత్రులు చెప్పడం సిగ్గుండాలి అసలు వార్తలు కాదండి ఇది నిజమే ఎందుకనంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మందు కూడా అంటే అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయినాయి కానీ తునిలోని ఒక అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు అంటే మంత్రి కానీ అప్పుడు ఎమ్మెల్యే ఇంటి దగ్గర బ్యారికేడ్స్ వేసి పోలీసులు ఉండేవారు నేను అటు ఇటు వెళ్తా ఉన్నా ఏంది ఇక్కడ ఏంది పోలీసులు ఏంటి కదా అన్న అక్కడ ఇంపోర్టెడ్ బ్రాండ్స్ అని అందులోనే అమ్ముతున్నారు మేడం అందుకే ఇంత ట్రాఫిక్ జామ్ అయ్యిందని ఎవరు తీసుకొస్తున్నారు ఎమ్మెల్యే ఎవడు అమ్ముతున్నాడు ఎమ్మెల్యే ఇది బహిరంగంగా తునిలోని మాట్లాడుకున్న మాట
నా పక్క నియోజకవర్గమేనా అది. నేను ఇక్కడ ప్రెస్లో కూర్చొని మాట్లాడుతున్నానంటే ఎంతో కొంత దీనికి అవకాశం లేకపోతే, లేకపోతే అందులో నిజాయితీ లేకపోతే నేను మాట్లాడను. అటువంటి నిజం లేకపోతే నేను మాట్లాడిన రోజు ఇది నిజం. అటువంటిది ఈరోజు మద్యం ధరలు భారీగా పెంచిన తర్వాత కూడా మనం మాట్లాడుకుంటే ఒకటి మాట వచ్చింది, భారీగా పెంచేశాడు ఏందిరా అంటే పట్టుకుంటే షాక్ కొట్టాలి, అందుకే నేను మద్యం ధరలు పెంచాను. మద్యం ధరలు పెంచిన దగ్గర నుంచి తాగుబోతులు అందరూ తాగడం మానేస్తారు, ఇంట్లో పిల్లం బిడ్డలతో చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి నా మాట్లాడిన మనిషి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మళ్ళీ మద్యం ధరలు తగ్గించేవయ్యా అని అడిగితే ఏం మాట్లాడాడు, నాట్ సరే గురించి మాట్లాడాడు. కానీ అది కాదు, పక్క రాష్ట్రాల నుంచి వీళ్ళ వైసీపీ నాయకులే, ఎవరో కాదు వీళ్ళ వైసీపీ నాయకులే పక్క రాష్ట్రాల నుంచి బ్రాండ్స్ తెచ్చుకొని అక్రమంగా అమ్ముతున్నారు. నేను ఇందాక చెప్పాను మీకు ఈ బ్రాండ్ని కూడా వీళ్ళు టార్గెట్లు పెట్టి అమ్మిస్తున్నారని. మీకు నాటు సారాకి పీడీ యాక్ట్ ఎప్పుడైనా విన్నామమ్మా మనం? ఎప్పుడైనా నాటు సారాకి పీడీ యాక్ట్ పెట్టరు. కానీ ఇప్పుడు మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళ తాలూకా సేల్స్ ఎక్కడైనా తగ్గినాయి అనుకోండి, తగ్గిన దగ్గర మాత్రమే ఈ నాటు సారాలకి బట్టీల దగ్గరికి వెళ్తారు పోలీసులు, వాళ్ళకి పీడీ యాక్ట్లు పెడతారు. ఎందుకంటే నాటు సారా నియంత్రిస్తున్నామని చెప్పి ఒక మక్క చెప్పుకోవడం తప్పించి ఈ సేల్స్ పెంచుకోవడానికి, వీళ్ళ తాలూకా ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే అది. నేను ఇద్దరికే రుణపడి ఉన్నాను రాజకీయంగా. ఒకడికి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన జగనన్నకి, రెండు నా కుటుంబ సభ్యులైన నగిరి ప్రజలకి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఆత్మగౌరవంతో సంతోషంగా మీ అందరి ముందర నిలబడ్డాను అంటే దానికి కారణం మీ అందరూ అని కూడా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నగిరి నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా 1000 మెజారిటీ దాటిన ఒక నియోజకవర్గం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నియోజకవర్గం. అయినా కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతి కష్టంలో, ప్రతి పోరాటంలో, ప్రతి మీటింగ్ లో, ప్రతి సంతోషంలో నాకు తోడుగా ఉన్నది నగిరి నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సందర్భంగా నాకు సంతోషం వస్తే నా ఇంట్లో, నా కంట్లో నీళ్ళు వస్తే నా పక్కన ఉన్న మీరందరూ కూడా నాకు అంటగా ఉన్నారన్న ధైర్యంతోనే ఈరోజు తిరుగులేని పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. కొంతమంది గ్రామ సింహాలు, కొంతమంది గ్రామ సింహాలు ప్రతిపక్షాలు ఏ విధంగా ఒక ఆడపిల్ల అన్న గౌరవం లేకుండా, విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారో గ్రూపుల్లో వీడియోలు మీరే చూస్తున్నారు, ఆడియోలు మీరే వింటున్నారు. నేను జగన్ గారి అభిమానిగా, కార్యకర్తగా, అన్న ఎలా అయితే తాను వచ్చింది ప్రజల కోసం, తాను పనిచేయాల్సింది ప్రజల కోసం అన్నట్టు ముందుకు వెళ్తున్నారో అదే ఇన్స్పిరేషన్ తో నాకు అండగా కార్యకర్తల్ని కాపాడుకుంటూ నాకు ఓటేసిన ప్రజలకు సర్వీస్ చేయాలన్న మోటివ్ పేరుతున్నానే కానీ నా మౌనాన్ని మాత్రం చేతగాలి కదా అనుకుంటే మాత్రం ఒక్కొక్కడికి బాక్స్ బద్దలు కొడతానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఓపిక అన్నది ఒక లెవెల్ వరకే ఉంటుంది, పిల్లినైనా రూమ్ లో కొడుతూ ఉంటే తిరగబడుతుంది. అలాంటిది మన మీద ఊరికే మాట్లాడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో కార్యకర్తలు, నాయకులు ఇలా మొరిగే కుక్కలు ఎవరైనా ఉంటే వాటికి ఇమీడియట్ గా సమాధానం చెప్పాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి మొరిగినప్పుడే వాటికి సమాధానం చెప్తే మళ్ళీ మొరిగే ధైర్యం చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ నగిరి నియోజకవర్గంలో ఏమి చేయని వాళ్ళు ఈరోజు అన్ని మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. అంటే 3 సంవత్సరాల కాలంలో ఈ 17 మంది ముఖ్యమంత్రులు చేయలేని జగనన్న చేసి చూపించినప్పుడు మనం ఎంత గట్టిగా మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో నగిరి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, అన్ని ప్రభుత్వాలు ఒకవైపు, వైఎస్ఆర్సీపీ ఒకవైపు నిల్చోబెట్టి ఎవరు 8,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖర్చు చేస్తారు అన్నది తెలుసుకోవాలి. మాతో రండి, ఏ విలేజ్ అయినా, ఏ మున్సిపాలిటీలో ఏ వార్డ్ అయినా మేము రెడీగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నగిరి నియోజకవర్గంలో 684,28,11,000 రూపాయల్ని ఈరోజు 23 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇవ్వటమే కాకుండా
ఇంకా కొత్తగా రాబోయే వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంది. ఆరు నెలలకు ఒకసారి అప్లై చేసుకున్న ప్రతి వాళ్ళకి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తూనే ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ ప్రజలకి అందుబాటులో సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ వెల్నెస్ కానీ అన్ని కూడా తీసుకుంటే 400 కోట్లకు పైగా ఈరోజు నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మనం కళ్ళారా చూస్తున్నాం. 3 సంవత్సరాలకే ఇంత అంటే ఇక 2 సంవత్సరాలకి ఇంకా ఎంత అభివృద్ధి మనం చేసుకోవచ్చు అందరూ కూడా తెలుసుకోండి. అండ్ ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం అంతా ప్లీనరీలు ఎందుకు పెట్టారు అంటే 3 సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు దేశం తిరిగి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాల్ని అందరం కూడా నెమరు వేసుకోవటమే కాకుండా రాబోయే ఎలక్షన్స్ కి 2018లో ఏ విధంగా అయితే సన్నద్ధమయ్యామో గుండెల్ల రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకొని కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని చేతిలో వైఎస్ఆర్ జెండా పట్టుకొని జై జగన్ జై జగన్ అంటూ సంక్షేమం అందుకున్న ప్రతి ఒక్కరితో ఆ జెండాని పట్టించే విధంగా ముందుకు నడవాలి అని కోరుకుంటూ మనం చేసే సంక్షేమ పథకాల్ని పక్కదారి పట్టించే విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు తెలియజేయండి. సూర్యుడికి సెలవు ఉండదు, చంద్రుడికి నిద్ర ఉండదు, సముద్రానికి హద్దుండదు, జగనన్నకి అడ్డుండదు, అలాగే వైఎస్ఆర్ జెండాకి ఎదురుండదని కూడా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీని ముందుకు నడిపించి ఒక్క అజెండా జెండా చూపించి 2019లో 151 సీట్లు గెలిచామంటే ఈ 3 సంవత్సరాల కాలంలో చూపించిన అజెండాని మొత్తం సక్సెస్ఫుల్ గా అమలు చేశాం కాబట్టి ఏం